వెంజమూరులోని రోడ్డు పక్కన రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను ఎస్ఐ బాజిరెడ్డి సీఐ సాంబశివరావులు కలిసి తొలగించారు. అనంతరం సీఐ సాంబశివరావు మాట్లాడుతూ వెంజమూరులోని పాత బస్టాండ్ సెంటర్లో ప్రధాన రహదారిని ఆక్రమించి దుకాణదారులు వ్యాపారాలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కారణంగా ప్రతిరోజు కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని అందులో భాగంగానే ఈ రోజు పలు దుకాణాలు ఆక్రమణలు తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వెంజమూర పట్టణంలో బాగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ గారు లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో వర్తక వ్యాపారులందరూ కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. సో ఎవరైతే బాగా ఎన్కరేజ్ అయిపోయారో వాళ్ళని కొంతవరకు దాదాపు ఒక 4-5 గజాలు కంప్లీట్గా వెనకపోయే విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళే వెనకపోయే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఒప్పించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగానే మిగతా షాపులు అయితే కొంతమంది పర్మనెంట్గా అరుగులు కట్టేసుకొని ఉన్నారు. ఇవి కూడా ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతూ ఉంది. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు చెప్పేదాన్ని బట్టి వాటి మీద పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టేటప్పటికి మురుగునీరు తీసేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. తద్వారా దోమలు భయంకరంగా వెళ్ళి రోగాలు వ్యాపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒకసారి గైడ్ చేసి వాళ్ళకే వాళ్ళు జీవించకుండా విధంగా మాట్లాడటం అనేది జరుగుతుంది.